చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే టైప్ 2 డయాబెటీస్ తగ్గించేందుకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి విటమిన్ సి, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజెనిన్ యాసిడ్, లైమోనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు రోజుకు 2 సార్లు విటమిన్ సి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి. అలాంటి వారు సోంపు గింజల్ని తింటే విటమిన్ సి లభించి టైప్ 2 డయాబెటీస్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియాలోని జరిపిన పరిశోధనలో తెలిపింది. బంగ్లాదేశ్లో ఎలుకలకు పుదీనా సోంపు గింజల్ని తినిపించారు. ఫలితంగా వాటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంతవరకు తగ్గాయి. మందులు వాడటం కంటే ఇది మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. సోంపు మొక్క, సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువ. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాదు సోంపు గింజల్లో ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ టైప్ 2 డయాబెటీస్ పెరగకుండా చేయగలుగుతుంది. సోంపులోని మరో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించేందుకు పోరాడుతుంది. సోంపులో క్యాన్సర్ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే క్యాన్సర్ హై స్టేజ్లో ఉన్నవారు మాత్రం సోంపు గింజల్ని తినవద్దని చెప్తున్నారు. పై ప్రయోజనాలు కలగాలంటే సోంపు గింజల్ని డైరెక్ట్గా తినడం కానీ లేదా సూపులు, ఇతర వంటల్లో వేసుకొని తినడం కానీ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. అయితే సోంపు గింజల్ని రోజు కొద్ది మొత్తంలో తీసుకోవాలని, అధికంగా తినడం వంటివి అతిగా చేయకూడదని చెప్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలిచ్చే తల్లులు సోంపు గింజల్ని తినవద్దని చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.